చిత్తూరు చిరుత గీతు రాయల్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ షో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది గేమ్ ఆడుతున్న గీతు ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో అర్థం కాక జుట్టు పెక్కున్నారు మిగతా కంటెస్టెంట్స్ ఇక బిగ్ బాస్ షో పదో వారంలోకి ఎంటర్ అయ్యేసరికి హౌస్ లో పన్నెండు మంది మాత్రమే మిగిలారు నామినేషన్ చేయాలి అనుకున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలపై గ్లాస్లోని నీళ్లు పోయాలి అని చెప్పాడు బిగ్ బాస్ ఇక కెప్టెన్ శ్రీ సత్యను నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టమని ఆదేశించాడు గేమ్ కసిగా ఆడడం తప్పు కాదు కానీ కంటెస్టెంట్ల మీద అగ్రెసివ్ చూపించకు వల్ల ఇప్పటికీ నా చెయ్యి నొప్పి ఉంది ఇనయాను లాగి పడేశావు అలాగే ఎంతో కోపంలో ఉన్నా కూడా నోరు జారకూడదు అని హెచ్చరించాడు ఆదిరెడ్డి అవతలి వాళ్ళను హర్ట్ చేసేంత కసి మంచిది కాదు అని సలహా ఇచ్చాడు ఇక మిషన్ పాసిబుల్ టాస్క్ లో గీత చేసిన పనికి ఆదిరెడ్డి మైక్ విసిరేయడంతో అతడి టీం గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది అదే కారణం చెప్పి బ్లూ టీమ్ లోని సభ్యులు అతన్ని నామినేట్ చేశారు దీంతో ఆది తప్పంతా బిగ్ బాస్ ది ఆయన్ను నామినేట్ చేయాలి మన టీం కు బిగ్ బాస్ అన్యాయం చేశాడు మన టీం ఓడిపోవడానికి బిగ్ బాస్ ఏ కారణం అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఒక పక్క నామినేషన్స్ జరుగుతూ ఉంటే శ్రీహాన్ శ్రీ సత్య రేవంత్ వెకిలి చేష్టలు చేస్తూ పడి పడి నవ్వుతూ ఉండడంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు ఆ జోక్ ఏంటో బయటకు చెప్తే మిగతా వాళ్ళు కూడా నవ్వుతారు అని గద్దించాడు నామినేషన్ ప్రక్రియ మా నామినేషన్ ప్రక్రియకు ఉన్న మర్యాద కనీసం కెప్టెన్ ఆయన కాపాడితే బాగుంటుంది అనడంతో శ్రీ సత్య స్వారీ చెప్పింది ఇక ఈనయ్య ఫైమాలు నామినేషన్ లో వాదులాటకు దిగారు నువ్వు నాకు నచ్చలేదు అంటే నాకు నువ్వు నచ్చలేదు అని ఒకరిని ఒకరు తిట్టుకున్నారు ఇక నువ్వు వెనక మాట్లాడతావు ఫేక్ ఈ హౌస్ లో ఎవరికి నచ్చవు సినిమాలో యాక్టింగ్ చేయు ఇక్కడ కాదు మనిషిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు సోది ముఖం అంటూ ఇనయను తిట్టేసింది పైమా ఆమె అనే మాటలకు రివర్స్ కౌంటర్ ఇస్తూ పోయింది ఇనయ ఇక గా పదో వారం బాలాదిత్య మెరీనా కీర్తి పైమా వాసంతి రేవంత్ ఆదిరెడ్డి రెడ్డి శ్రీహాన్ ఇనయ నామినేట్ అయ్యారు